గత నెల 31న జైపూర్ నుంచి ముంబై వెళ్లే రైల్లో జరిగిన కాల్పుల్లో మరణించిన సైఫుద్దీన్ కుటుంబానికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. సైఫుద్దీన్ భార్య అంజుమ్ షాహీన్ ఇవాళ అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్ ను కలిశారు. అంజుమ్ షాహీన్ ను కులీ కుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఆఫీస్ సబార్డినేట్ గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని కేటీఆర్ ఆమెకు అందజేశారు. ముగ్గురు పిల్లలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున 6 లక్షల రూపాయలను భారాస తరఫున కేటీఆర్ అందజేశారు. డబుల్ బెడ్రూమ్ ఇంటి మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబానికి అందజేసిన మంత్రి కేటీఆర్ అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.